ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభు. నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామంలో సాయలపడుతూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ నేను గణపరచడానికి ఈ శుభదినం అయ్యగినట్టు నాకు మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఒకప్పుడు దూరస్తుని, పాపిని, దుర్మార్గుని, దుష్టుని, లోకంలో ఇనికెళ్ళినటువంటి నన్ను నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శిలువ రక్తం చేత నన్ను విమోచించి నా పాపములు కడిగి నన్ను పరిశుద్ధంగా చేసి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ధన్యత మా ప్రభా, మీరు నాకు అనుగ్రహించడానికి నీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నీ పరిశుద్ధ ఆలయంలో చేరి ప్రభా, నీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలతో కలిసి నేను కూడా ఆరాధించే ధన్యత నాయన మీరు నాకు అనుగ్రహించినట్టు కొందనాలు. ఈ దినం ఆయుష్ పొడిగించి మరొక దినము ఈ దినం సజీవులుగా నన్ను చేర్చినందుకు కొందనాలు ప్రభా, నీకు కొందనాలు ప్రభా. మరి అయ్యినటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయన మా ప్రభా, వాక్యపరిచయం చేయనట్టుండగా సహాయం దాయించండి, నోటికి బూరగా ఉండండి, నీ మాటలే ధ్యానించడానికి సహాయం దాయించండి ప్రభా. మా తండ్రి నీకు కొందనాలు, నువ్వేమై ఉన్నావో, మా పట్ల ఏం చేసినావో, మా ప్రభా నా పట్ల ఏం చేసినావో నాయన మా ప్రభా జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి అటు ధన్యత మాకు అనుగ్రహించమని, నాకు అనుగ్రహించమని, నాయన నీ స్త్రీలో రక్షించేత నన్ను విమోచించి అందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ సమయం అంతా మాకు దీవెనకరంగా ఆశీర్వకరంగా చేయమని వందనాలు చెల్లించుకుంటూ మా అక్కడికి తొలరాయన నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి ఘనపరచుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మనం అందరం కూడా నేర్చుకోవాలన ఆయన మనల్ని సజీవులకులో చేర్చి పరిశుద్ధాలను తీసుకుని వచ్చి నేను మరి సృష్టికర్త దేవుణ్ణి ఆరాధించడానికి ఇటు ధన్యత మనకందరికి కలుగజేసినందుకు ప్రభుకి ఎంతో వందనాలు. మనం ఇప్పుడు వాక్యం ధ్యానించుకుందామండి. కీర్తన గ్రంథకర్త 95వ కీర్తన మొదటి నుండి చివరి వచ్చిన వరకు మనం మార్చి మార్చి చదువుకుందామండి. 95వ దావీదు కీర్తన మొదటి నుండి మార్చి మార్చి ఆఖరి వరకు చివరి వరకు చదువుకుందామండి. రండి, యెహోవాను గురించి ఉత్సవధ్వని చేయుదాము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాక్షం గల మహారాజు. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. సారీ, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అరణ్యమందు మెరీబా యుద్ధ మీరు కఠినపరుచుకునినట్లు, మాసాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయమును కఠినపరుచుకొనుడి. నలభై ఏళ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి వారు హృదయమును తప్పిపో ప్రజలు వారు నా మార్గములు తెలుసుకునలేదని అనుకుంటుని. ఇక్కడ ఈ గ్రంథకర్త ఈ అధ్యాయము ఈ 95వ కీర్తన రాసిన వారు ఎవరనేది ఇక్కడ రాయబడలేదు. బహుశా విశ్లేషకు పండితులు అనుకుంటున్నారు ఇది దావీదే రాసి ఉండవచ్చునని అనుకుంటున్నారు ఈ గ్రంథకర్త. ఈ అధ్యాయము రాసిన వాళ్ళు మరి బహుశా దావీదే రాయి ఉండవచ్చు అని అనుకుంటున్నారు. ఇక్కడ దేవుని వాక్యములో రండి యెహోవాను గురించి ఉత్సవధ్వని చేయదాము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదాము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తులు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదాము. ఈ రక్షణ దుర్గమైన ఈ దేవుణ్ణి ఆరాధించడానికి ఈ దినము
మరి ఆరు దినములు పనిచేసి ఏడో దినం విశ్రాంతి దినము దేవుడు మనకిచ్చాడు. ఈ విశ్రాంతి దినంలో ప్రభుని ఆరాధించిన దినంగా మనకిచ్చినాడు ప్రభు కొందరాలు. ఈ ఆరాధన అనేది మరి మనము ఆరాధించడానికి మనం అర్హులమేనా? నిజంగా చూసినట్టుంటే మనం ఇక్కడ దేవుని వాక్యంలో ఎఫెసీలో ఒక మాట ఉంది, ఎఫెసీ దేవుని సన్నిధానికి ఎలా వచ్చేసాం, దేవుని మందిరంలో మనం ఆరాధించడానికి వచ్చినాం కాబట్టి మనం ఎలా దేవుని సన్నిధానికి వచ్చినాం. ఇక్కడ అంటాడు మరి 13వ వచనంలో ఎఫెసీ 2:13 ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఎలా వచ్చేసామంట? క్రీస్తు రక్తం ద్వారా, యేసు క్రీస్తు రక్తంలో కడుగబడిన వారే ప్రభుని ఆరాధించడానికి అర్హులు. ఎవరు ఆరాధించాలా? యేసు రక్తంలో కడుగబడిన వారే ప్రభుని ఆరాధించాలా. యేసు రక్తంలో కడుగబడిన వారు ప్రభుని ఆరాధించలేరు, అన్యులు ప్రభుని ఆరాధించలేరు, దేవుని స్తుతించలేరు, దేవుని మయపరచలేరు, దేవుని గణపరచలేరు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడుగబడిన వారే ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నారు. ఇక్కడ క్రీస్తు రక్తంలో ఎప్పుడైతే మన పాపములు మనం కడిగి వేసుకున్నామో అప్పుడే నీతిమంతులుగా తీర్చబడ్డాడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, దేవుడు నీతిమంతులు ఒక్కళ్ళు అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం ఉంది. నీతిమంతులు ఎవరు లేరు, కానీ యేసు రక్తంలో కడుగబడినప్పుడే మనల్ని నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. అందుని బట్టే ప్రభుని ఆరాధించడానికి మనము ఇక్కడికి వచ్చి చేరినాం. ఇక్కడ చూసినట్టుంటే ఈ రక్షణ మరి దేవుడు ఎప్పుడైతే మనం మన పాపులు మనం ఒప్పుకున్నా నమ్మదగిన నీతిమంతుడిగా సమస్త దుర్నీతిని మన ప్రతి పాపుల్ని ఆయన తుడిచివేసినాడు, కడివేసి తూర్పు పడమటికంత దూరం మన పాపములు దూరపరిచినాడు. అందుకని మనం ఈ దినము ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించడానికి మనం అందరం వచ్చినాం, ఇక్కడ చేరినాం. ఇక్కడ అంటాడు ఇంకొక మాట అంటాడు, ఇక్కడ యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. ఈ దేవుడు ఎలాంటి వాడంట? మహాదేవుడు, మహాత్మ్యం గల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త అయిన ఈ ప్రభుని ఆరాధించడానికి మనం వచ్చాం. మనం వచ్చిన మరి ఈ దినము అంటాడు మహా యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు అంటాడు. దేవతలు అనేవారు ఈ లోకంలో అనేకములు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో చూస్తున్నాం మనం, చూసినాము చూస్తున్నాం. జీవులేనాటి స్థాయిలు పడుతున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. మరి అవి కళ్ళుండి చూడవి, మరి కీర్తన 115లో మరి ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఈ జీవం గల దేవుని ఆరాధించేవారు ఎవరు ఆరాధిస్తారు? దేవుని ప్రజలు ఆరాధిస్తారు, దేవుని బిడ్డలు ఆరాధిస్తారు, దేవునిలో దేవుని రక్తంలో కడగబడిన వారే ప్రభుని ఆరాధించగలుగుతారు. ఇక్కడ చూసినట్టుంటే ఆయన మహాదేవుడు, దేవతలందరికీ పోయిన మహాత్మ్యం గల మహారాజు అంటాడు. ఆయన రాజు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన సృష్టికర్త, ఆయన లోకరక్షకుడు, మనందరి దేవుడు ఆయన. అందుని బట్టి మనం ఆరాధించడానికి దేవుని మందిరానికి దేవుని సన్నిధానికి మనం వచ్చి ఉంటున్నాం. ఇక్కడ అంటాడు భూమి ఆకాశములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వతములు ఆయనవే, సముద్రములు ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన అస్తములు భూమిని నిర్మించెను. దేవుడు భూమి ఆకాశములు సృజించెను. మొదటి పని ఏం చేశాడు? దేవుడు భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడిగా ఉంటున్నాడు. చూశారా ఇక్కడ ఆయన అంటున్నాడు సమస్తము సృజించిన దేవుడు, మరి యెహోవా దేవుడు ఈ భూలోకాన్ని అంతటినీ సృజించాడు. చూసారా మళ్ళీ మానవుని కూడా సృజించిన విధానం చూసినట్టే వాడిని నేల మట్టితో బొమ్మను చేసి వాడిని నాసికారంధ్రంలో జీవన నరుడు జీవాత్మ ఆయన అని అంటాడు. ఎలా సృజించాడట మనల్ని? మట్టితో బొమ్మను చేసి వాని నాసికారంధ్రము, ఆది కాండము 2:7 ఉంది. చూసారా ఆది కాండము 2:7
నరుని మట్టిని బొమ్మను చేసి వాడి నాసికారంధ్రంలో జీవాన్ని ఊదగా నరుడు జీవాత్మయనని అంటున్నాడు. చూసారు ఎలా సృష్టించాడు. ఇక్కడ అంటాడు, మనం ఒక వచనం చూసుకుందాము, ఓషేయ గ్రంథము, ఓషేయ గ్రంథం, ఓషేయ గ్రంథంలో ఒక మాట ఉంది, మనం చదువుదామండి. 13:5 దయచేసి నాకు కొంచెం చదవండి. ఇక్కడ అంటాడు ఏమంటాడు, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడు నేనే. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎక్కడి వారము, ఎట్లున్నాము, మన బ్రతుకులేంటి, మన జీవితం ఏంటి, మనం ఎలా జీవించినాము. ఇక్కడ అంటున్నాడు, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఈ మండలం, ఈ మండలం, ఈ ఎర్రటి ఈ మా ఎండలో ఉంటే ఎలా అవుతాము, ఎలా అవుతాము, ఎలా అవుతాము, మాడిపోతాం. ఎంత హైట్ ఉన్నప్పటికైనా నల్లగా మాడిపోతాం. చూసారా, మన జీవితము చూసినట్టుంటే మరి ఎంతో భయంకరమైన జీవితము. ఈ పాపం అనే అరణ్యంలో మనము ఎలా ఉన్నామట, మాడిపోయే జీవితం, కాలిపోయే జీవితం, నశించిపోయే జీవితంలో, పాపం అనే ఉబిలో, నాశనమైన గుంటలో చిగుట దొంగ ఊబిలో పడినటువంటి మనల్ని. చూసారా, నరకానికి పాత్రలైనటువంటి మనల్ని, ఏ యోగ్యత లేనటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట. ఇక్కడ చూసినట్టుంటే ఏమంటాడు, ఆయన మహాదేవుడు, ఆయన యందు ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి, ఆ దేవుణ్ణి మరి ఆ దేవుడు ప్రేమగల దేవుడే అంటున్నాడు. ఆయన మహాగణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి, ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు, మహాదేవుడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి చూసినట్టుంటే మనము ఇక్కడ మహారణ్యంలో ఉన్న మానవుని చెయ్యి చాచి నశించి చనిపోయిన స్థితిలో చిక్కుపోయాడు. మరి ఇంకా చూసినట్టు మనము అనేక సార్లు బ్రతికి కూడా మరి చచ్చిన స్థితిలో కొట్టుమిట్టలాడిన అటువంటి మనల్ని కనికరల దేవుడు, దయగల దేవుడు మనల్ని బ్రతికిచ్చాడు. ఈ పాపం అనే ఈ అరణ్యంలో నుండి మనల్ని విడిపించడానికి దేవాదేవుడు సర్వ వైభవం వదుకొని, సంవత్సరం వదుకొని, ఆయన రిక్తుడుగా, ఆయన దరిద్రుడుగా, ఆయన దీనుడుగా ఆయన ఈ లోకానికి వచ్చేసి నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను మన పాపాలని కడివేసి పరిశుద్ధిగా చేసి ఆయన రాజ్య వారసుడుగా చేసుకోవడానికి దేవుడు మరి ఇక్కడ మరి చూసినట్టుంటే ఏమంటున్నాడు, ఇతను ఏమంటున్నాడు, కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే అంటున్నాడు. రక్షించేవాడు ఆయనే, భక్షించేవాడు ఆయనే, సృష్టికర్త ఆయనే, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. చూసారా, ఇటువంటి దేవుని ఆరాధించడానికి మనం వచ్చినాం. ఈ అరణ్యములో పాపం అనే అరణ్యంలో చిక్కుబడి మనం పాపని ఉబిలో నుండి పడినటువంటి మనల్ని దేవుడు మనల్ని క్రీస్తులో మనల్ని నిలబెట్టుకున్నాడు. క్రీస్తు అనే బండ పైన మనల్ని నిలబెట్టుకున్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, ఇంకొక మాట అంటాడు, మనం మొదటి దీనవృత్తాంతము 21:13 మొదటి దీనవృత్తాంతంలో 21:13 ఈ పాపం అని ఉబ్బిలో నుండి మరి సాతాన్ యొక్క మరి చిక్కులో పడకుండా యెహోవా మహాకృప గలవాడు. చూశారండి,
మొదటి దిన వృత్తాంతంలో 22:13 చాలండి. ఆయన మనుషుల చేతిలో పడక దేవుని చేతిలో పడటానికి. ఒకవేళ సాతాను చేతిలో పడినట్టుంటే మనం ఏమైపోయేవారము? సాతానికి అప్పగింపబడితే నరకానికి పాత్రలు, నరకానికి వెళ్ళిపోయేవారు. అందుకనే దేవుడు ఈడు అంటున్నా ఈ రాజు అంటున్నాడు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకొని ఉన్నాను, యెహో మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక, సాతాను చేతిలో పడక, దేవుని చేతిలో, దేవుడు చెయ్యి బట్టి మనల్ని పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేశాడు? లేవనెత్తాడు. ఆ పాప నిబ్బిల నుండి కూడా మనల్ని దేవుడు పైకి లేవనెత్తాడు. చూసారా, ఇటువంటి గొప్ప దేవుడు, ఇటువంటి మహాదేవుడు, ఇటువంటి ఆశ్చర్యకరుడు, ఇటువంటి అద్భుతకరుడు, నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను తన రక్తంలో ప్రతి పాపును కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇక్కడ అంటాడు దేవుని వాక్యంలో ఎఫెసులో ఒక మాట అంటాడు. ఎఫెసులో ఏమంటాడు? మనం నీతిమంతులని చాలామంది అనుకుంటారు, ఎవరు నీతిమంతులు లేరండి. ఇక్కడ అంటాడు 2:1 మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా, ఎట్లా మనల్ని దేవుడు చూడు, ఎంత దయగల దేవుడో, ఎంత ప్రేమగల దేవుడో. ఇక్కడ అంటాడు మీ అపరాధం చేత, పాపం చేత మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించినంటాడు. బ్రతికించినంటాడు. ఇక్కడ మనము ఒకప్పుడు నీతిమంతుడు ఒక్కడు లేడు, ఎవరు నీతిమంతుడో లేనేలేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయిన వారమే మనం అందరం కూడా. నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువాడే, ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఈ భూమి మీద ఈ లోకంలో మరి ఈ సృష్టికర్తనే దేవుడు, ఆయన ఏ పాపం లేనివాడు, ఏ పాపం చేయనివాడు, ఆ నోట దూషిన మాట ఒకటి కూడా రాలేదు. మనమైతే వృద్ధులు లేతే అబద్ధాలు, మనలో సత్యం ఉండదు. వృద్ధులు లేతే అబద్ధాలే ఆడతాం, మనలో సత్యం ఉండదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధులుగా ఉపడతాం, తిరిగి కుక్క వాంతి చేసి తిరిగి తిన్నట్టుగానే ఉంటుంది మన జీవితాలు. ఇక్కడ చూసినట్టుంటే అందుకే మరి ఇంకొక మాట అంటాడు కీర్తనలు. ఆయన అంటాడు ఈ భూమిని నిర్మించిన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, మేపు ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిల పడదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిద్దాం. ఇక్కడ మరి ఇక్కడ అంటున్నాడు మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దావీదు కీర్తన 103 ఒక మాట అంటాడు చూడండి. కీర్తన గ్రంథకర్త దావీదు కీర్తన 100:3-4 యెహోవాయే దేవుడు అని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తులు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములను, యెహోవా కృపగల దేవుడు. అందునే అందుని బట్టి అంటాడు ఇక్కడ చూసినట్టుంటే ఆయన మనల్ని పుట్టించను. దావీదు అంటాడు ఒక మాట,
దావీదు ఒక మాట అంటాడు కీర్తన గ్రంథకర్త ఈ గ్రంథకర్త దావీదు కీర్తన 139:13-14 వచనం ఈ గ్రంథకర్త అంటున్నాడు, ఈ రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుతున్నది, అందుని బట్టే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటున్నాడు. చూసారా, ఈ సృష్టికర్త దేవుని మనందరం కూడా ఆరాధించడానికి వచ్చినాము. ఆయన చేసిన మేళ్ళు ఉపకారములు, దాని నా ప్రాణమా ఎవరు సంతించుమో, నా అంతరంగంలో సమస్తం ఆయన పరిస్థితి ఎవరు సంతించుమో, నా ప్రాణమా ఎవరు సంతించుమో, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకూడదు. ఎన్ని చేశాడు మన యాత్ర జీవితంలో? ఇస్రాయేల్కి ఎన్ని మేళ్ళు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు. ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలోనికి తీసుకొచ్చినప్పుడు సంహరింపబడ్డారు. ఎంతమంది 600,000 ప్రజలు ప్రయాణమైనారు, పిల్లలు కాక. ఏమయ్యారు? కాలం చేరిన వారు ఇద్దరు చేరారు, కాలేబు, యెహోషువ. చూసారా ఎంత ఆశ్చర్యము! దేవుడు చేసే మేళ్ళు మనం కూడా అన్ని మర్చిపోతుంటాం, ఎప్పుడు మరవకూడదు. ఆయన చేసిన ఉప్పాలో దేనిని మరవకూడదు. చూసారా, ఆయన మన దోషాలు క్షమించాడు, మన పాపాలన్నీ క్షమించాడు, మన దోషము కుదుర్చు. ఇక్కడ అంటాడు ఒక మాట ముగించేసుకుందామండి, టైం అయింది, ఒక 5 నిమిషాలు. ఎఫెసీ ఇంకో వచ్చిన చదువుకొని ఎఫెసీ ఇక్కడ అంటాడు, మనకు ఇంత గొప్ప రక్షణ దేవుడు ఇచ్చినప్పుడు మరి ఆదివారం రోజు మందిరానికి రావాలంటే కొందరు వాళ్ళ శరీర సంబంధమైన పనులు కలిగి దేవుని ఆరాధించలేకపోతున్నారు. కానీ దేవుని వాక్యంలో లేదు. ఆయనను ఇక్కడ 4:5 వచ్చిన వాళ్ళు చెప్పేసి 2:4:5 వచ్చిన చదువుతున్నాము. ఆయనను దేవుని కరుణాసంపన్నుడై ఉండి మన అపరాధం చేతను సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మహాప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించను. ఎట్లా రక్షించబడ్డామో? దేవుని కృపను బట్టి ఈ రక్షణ మనకు దొరికింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకున్న దేవుని వాక్యం ఉంది. ఈ రక్షణ మనము అలక్ష్యం చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. ఈ దినము పునరుత్థాన దినము, దేవుని ఆరాధించే దినంగా ఉన్నది. దేవుని ఆరాధించాలా, దేవుని స్తుతించాలా, దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞతలో మనం చెల్లించా బద్దలమై ఉంటున్నాం. ఇంకొక మాట అంటాడు, ముగించుకుందామండి. కీర్తనలు 9:2-8:4 కీర్తనలు చూసారా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. ఆయన సృష్టి మనం. దేవుడు ఎలా సృష్టించాడంట? మట్టితో బొమ్మను చేసి నాసికలను జీవన నరుడు జీవాత్మ. మట్టివారం మనలో ఏమి లేదు, నిష్ప్రయోజనం ఒప్పుకుంటున్నాం, ఒప్పుకోవాలా. అందుకే ఇక్కడ అంటాడు, మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. అసలు యోగ్యమేనా మనము దేవుని సన్నిధికి రావడానికి, దేవుని ఆరాధించటానికి, దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞతలు చెల్లించడానికి?
ఎవరైతే యేసు రక్తంలో కడగబడిన వారు ఆయన ఆరాధించి స్తుతిస్తారు. యోహాను శుభవార్త ఒక్క మాట, యోహాను శుభవార్త, యోహాను శుభవార్త ఒక్క మాట ఇక్కడ అయితే 4:24-25 వచనం చదువుకుందామండి. దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆయన ఆరాధించువారు ఆత్మతోను చాలు చాలండి. ఇక్కడ చూసినట్టుంటే 23-24 వచనంలో వచ్చే ఉన్నది కోరుతున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు పరిశుద్ధాత్మ మనలో ఉండాలా, మనలో సత్యం ఉండాలా. సత్యం లేకుండా దినమంతా వారమంతా దేవుని ఆయాసపరిచి మళ్ళీ వచ్చేసి మనం ఆరాధిస్తే అది దేవునికి అయిష్టమైన కార్యం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభును ఆరాధించాలా. ఎలా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభును ఆరాధించాలా. హెబ్రీ చివరి వచనం ఒకటి చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తామండి. హెబ్రీ 13:15 చదవండి. హెబ్రీ 13:15 కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదాం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలములు అర్పించాల. ఒప్పుకోవాల, జీవఫలములు మనం అర్పిద్దాం. మనం అందరూ కూడా ఆరాధనలో ప్రవేశిస్తామండి. దేవుడి వాక్యం దీవించుగాక.